బేబీ పొట్టలో చాలా గ్యాస్ ఉండిపోతే పొట్ట ఉబ్బి ఒక్కోసారి ఆ గ్యాస్ను బయటకి పంపించేందుకు చాలా ఇబ్బంది పడుతుంది, ఏడుస్తుంది కూడా. బేబీ పుట్టిన 2 వారాల మొదలు 4 నుండి 6 నెలల వరకు గ్యాస్ సమస్య అత్యధికంగా చూస్తాం. 8 వారాల బేబీస్లో గ్యాస్ సమస్య పీక్కి వెళ్తుంది. బేబీ గ్యాస్ వెనక కారణాలు మరియు పొట్టలోకి గ్యాస్ ఎలా వెళ్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బేబీస్ పాలు తాగేటప్పుడు అనగా బ్రెస్ట్ ఫీడ్ అయినా లేదా బాటిల్ ఫీడ్ చేసినప్పుడైనా పాలతో పాటు ఎయిర్ కూడా బేబీ పొట్టలోకి వెళ్తుంది. అలాగే ఆకలి లేకున్నా కేవలం నిప్పులు పట్టుకొని తాగే బేబీస్లో లేదంటే బాగా ఆకలి ఉన్న బేబీస్ ఆత్రంగా తాగినప్పుడు బ్రెస్ట్ సరిగ్గా లార్జ్ చేయకపోవడం వల్ల మరియు బాటిల్ పాలు తాగేటప్పుడు అందులో ఉండే ఎయిర్ బబుల్స్ మింగడం వలన మరియు ఫార్ములా మిల్క్ పడకపోవడం వలన కూడా బేబీస్ పొట్టలోకి గ్యాస్ చేరుతుంది. ఒక్కోసారి బేబీ విపరీతంగా ఏడుస్తుంది, అలాంటప్పుడు కూడా పొట్టలోకి గ్యాస్ వెళుతుంది. న్యూబార్న్ బేబీస్లో జీర్ణ వ్యవస్థ ఇంకా మెచ్యూర్ కావాల్సి ఉంటుంది, కాబట్టి అమ్మ తీసుకునే ఆహారం కూడా వారి పొట్టలో గ్యాస్ రావడానికి కారణమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లహరి ఆర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.